చిరుతను బంధించేందుకు హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీం సంగారెడ్డికి చేరుకుంది. హెచ్ బ్లాక్లో నక్కింది చిరుత. శబ్దాలు చేసి చిరుతను కిందకు దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం పారిశ్రామిక వాడలో హెచ్రో పరిశ్రమలో చిరుత సంచారం కలకలం రేపింది. హెచ్ బ్లాక్లో దాగి ఉంది చిరుత. తెల్లవారుజామున 4 గంటల సమయంలో లోపలికి ప్రవేశించింది చిరుత. చిరుతను బంధించేందుకు హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీం సంగారెడ్డికి చేరుకుంది. హెచ్ బ్లాక్లో పైన నక్కింది చిరుత. శబ్దాలు చేసి చిరుతను కిందకు దింపే ప్రయత్నం కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం పారిశ్రామిక వాడలో హెచ్రో పరిశ్రమలో చిరుత సంచారం కలకలం రేపింది. హెచ్ బ్లాక్లో దాగి ఉంది చిరుత. తెల్లవారుజామున 4 గంటల సమయంలో లోపలికి ప్రవేశించింది చిరుత. రైట్, మొత్తంగా సంగారెడ్డి జిల్లా హెటెరో పరిశ్రమలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చాలా కాలంగా జిల్లా మండలంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ప్రాంతంలో ఉన్నటువంటి హెట్రో పరిశ్రమలోకి పరిశ్రమలోకి ఏదైతే హెచ్ బ్లాక్ లోకి చిరుత అనేది చేయడం జరిగింది. అదే ఏదైతే కంపెనీ యొక్క ఇంకా భాగం నుంచి కంపెనీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే చిరుత సంచారం లోపలికి వచ్చే విషయానికి తెలిసినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఒకేసారి హెచ్ బ్లాక్ లోకి బయటకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే దాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు డోర్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే సంబంధించినటువంటి అధికారులకు సమాచారం అందించారు. అబ్బాయి ఏదైతే అధిశాఖ అధికారులతో పాటు అధికారులతో కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూ పార్క్ సంబంధిస్తూ ఉన్నారు. ఎంతమంది బృందంగా ఇక్కడికి చేరుకున్నారు? మరోవైపు చిరుత ఈ రకంగా ఒక పరిశ్రమలోకి ఎంటర్ అవడం ఇది మరోసారి అంటూ కూడా వింటూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి చిరుతలు అంటే ఏంటి? అంటే ప్రధానంగా ఇది హైదరాబాద్ ఏదైతే నర్సాపురం అడవి ప్రాంతం ఉంటుంది. అడవి ప్రాంతం అనేది పెద్ద అడవి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి కూడా గతంలో చిరుత సంచారం జరిగినటువంటి సమాచారం కూడా ఉంది. అదేవిధంగా 3 నెలల క్రితం కూడా ఏదైతే చిరుత ఏదో పరిశ్రమలు రావడం అనేది అది
సీసీ ఫుటేజ్ లో అది రికార్డ్ అవడం తెలిసింది. అదే విధంగా గతంలో వచ్చిపోయిన అంటే చీత అయితే వచ్చిపోయిన విషయం తెలిసింది, కానీ వెళ్ళిపోయిన విషయం నిర్ధారించుకునే అప్పట్లో అధికారులు ప్రయత్నించినప్పటికీ అప్పుడు చీత కనబడలేదు. కాబట్టి ఈసారి మాత్రం చీత అనేది అదే ప్రాంతానికి రావడం జరిగింది. అయితే గతంతో పోల్చుకున్నటువంటి చీత చూసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి చీత అది పెద్దదని చెప్పి భావిస్తున్నారు. అదే స్థానికంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా శ్రీశ సంచారం ఉందనేటువంటి విషయాన్ని కూడా అధికారులు చాలా సార్లు నిర్ధారించే ఉన్నాయి. బలం రైట్, థ్యాంక్ యూ యాదగిరి. కృష్ణా జిల్లా యనమల కుదురు